గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్లో ఒక వాలటైల్ ట్రెండ్ చూసాము. మార్కెట్ ఇవాళ ఓపెనింగ్లో చూస్తే కనుక ఒక రియాక్షన్ ట్రెండ్లోకి కంటిన్యూ అయ్యి మార్కెట్ 11,830 స్థాయి, అంటే 11,800 ఒక కీలకమైన సపోర్ట్ లెవెల్, ఒక మద్దతు లెవెల్ అన్న విషయం మనకి ఇంతకొస్తే అనుకున్నాము. ఆ లెవెల్ పైకి వచ్చి మార్కెట్ ఒక చిన్న బౌన్స్ బ్యాక్ వచ్చి చివరికి మార్కెట్ 53 పాయింట్ల లాభంతో మార్కెట్ స్థిరంగా క్లోజ్ అయింది. మార్కెట్ గత వారం రోజులుగా చూస్తే కనుక హై నుంచి కరెక్ట్ అవుతూ ఇంచుమించు ఒక 200-300 పాయింట్ల వరకు రియాక్షన్ రావడం మనం చూస్తున్నాము. టెక్నికల్గా దీన్ని ఒక షార్ట్ టర్మ్ లేదంటే ఒక మైనర్ కరెక్షన్ ట్రెండ్ అనుకోవచ్చు. మేజర్ ట్రెండ్ ఇంకా పాజిటివ్గా ఉంది, ఎందుకంటే 11,800 కీలకమైన మద్దతు లెవెల్స్ పైన మెయింటైన్ చేస్తుంది. కాబట్టి ఈ 11,800 వరకు మార్కెట్లో ఒక మైనర్ కరెక్షన్ అనుకోవచ్చు. అది బ్రేక్ అవుతేనే మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇవాళ మార్కెట్ రియాక్షన్ తోటి కొంచెం పాజిటివ్ సిగ్నల్స్ కనిపించింది. కానీ ఒక వారం 10 రోజుల తర్వాత ఒక్కరోజు బౌన్స్ బ్యాక్ తోటి టెక్నికల్గా ఇండికేషన్స్ ఏమి అందవు, టెక్నికల్గా ట్రెండ్ చేంజ్ అవ్వదు. రేపు కూడా మార్కెట్ ఏమాత్రం ఈ 11,900 పైన నిలబడుతుందా లేదా అన్నది మనం ఒకసారి చూద్దాం. ఇవాళ మార్కెట్లో చూస్తే కనుక నిఫ్టీ నెక్స్ట్ 50 కూడా ఒక 0.5% వరకు పెరిగింది. అలాగే ఇవాళ మిడ్ క్యాప్ ఒక బెటర్గా పెర్ఫామ్ చేసింది, 0.9% వరకు పెరిగింది. అలాగే స్మాల్ క్యాప్ మటుకు ఒక స్వల్ప నష్టాలతోటి క్లోజ్ అయింది. అలాగే ఇవాళ ఆటో స్టాక్స్ ఇవాళ ఒక 0.5% వరకు పెరిగింది, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.7%. అలాగే ఇవాళ ఐటీ స్టాక్స్ ఒక 1.3% వరకు పెరిగింది. బ్యాంక్స్ చూస్తే కనుక ఒక స్వల్పంగా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. ఓవరాల్గా మార్కెట్ చూస్తే కనుక ఇవాళ మిక్స్డ్గా ఉందనుకోవచ్చు. కొంచెం ఇవాళ రికవరీతోటి 11,800 కీలకమైన మద్దతు లెవెల్స్ని మార్కెట్ నిలదొక్కుంటుంది, నిలబెట్టుకుంటుంది అన్న ఒక హోప్స్ అనేది, ఒక ఫస్ట్ ఇండికేషన్స్ అనేది మార్కెట్ కనిపించింది. కానీ రేపు ఎల్లుండి కూడా మనకి కన్ఫర్మేషన్ రావాల్సి వస్తుంది. రేపు ఎల్లుండి కనుక మార్కెట్ ఏమాత్రం స్థిరంగా ఉందంటే అప్పుడు షార్ట్ టర్మ్లో లాంగ్ పొజిషన్స్ని కన్సల్ట్ చేయొచ్చు. ఇవాళ ఒకసారి మనం నిఫ్టీలో టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం. గెయిల్ ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే, ఇవాళ 5% వరకు పెరిగింది గెయిల్. ఇవాళ చాలా రోజుల తర్వాత మనకి గెయిల్ స్టాక్ ఒక అప్ మూమెంట్ రావడం మనం చూస్తున్నాం. కాబట్టి ఒకసారి టెక్నికల్గా ఏ విధంగా ఉంది, ట్రెండ్లో ఏమైనా చేంజ్ కనిపించిందేమో చూద్దాం. గెయిల్ చూస్తే కనుక లాస్ట్ 6 మంత్స్గా అండర్ పెర్ఫామ్ చేస్తుంది. ఇవాళ టెక్నికల్గా ఒక బౌన్స్ బ్యాక్ వచ్చింది, ట్రెండ్లో ఎటువంటి పెద్ద మార్పు కనిపించట్లేదు. జీ ఎంటర్టైన్మెంట్ ఇవాళ 5% వరకు పెరిగింది, ఇవాళ 284 రూపాయల్లో బౌన్స్ బ్యాక్ అయింది. కానీ జీ కూడా ఈ మధ్య మనం చూస్తున్నాము బాగా వీక్గా ట్రేడ్ అవటము, వీక్ ట్రెండ్ తర్వాత ఇవాళ ఒక చిన్న బౌన్స్ బ్యాక్ అనేది కనిపించింది జీ ఎంటర్టైన్మెంట్లో. ప్రస్తుతానికి 270 లెవెల్స్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. ఒకవేళ కనుక రేపు ఎల్లుండి కనుక ఇదే స్థాయిలో కనుక నిలబడి 290 రూపాయల పైన కనుక డే హై దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే జీలో లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అప్పుడు ఇనీషియల్ స్టాప్ లాస్ 280 కింద మెయింటైన్ చేయొచ్చు. కన్సాలిడేషన్ ట్రెండ్లో ఉంది, కానీ స్ట్రాంగ్ క్లోజింగ్ అబౌట్ 290 అంటే ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ సిగ్నల్ ఇచ్చినట్టు అనుకోవచ్చు. అప్పుడు ఒక స్టాప్ లాస్ తోటి లాంగ్ పొజిషన్ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ ఎన్టీపీసీ ఇంచుమించు ఒక 2.9% వరకు పెరిగింది ఎన్టీపీసీ. ఎన్టీపీసీలో ఒకసారి స్ట్రాటజీ చూస్తే ట్రెండ్ బాగా వీక్గా కనిపిస్తుంది. లాస్ట్ 6 to 8 మంత్స్గా కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్లో ఉంది. టెక్నికల్గా మిగతా స్టాక్స్, బ్యాంక్ స్టాక్స్ కానీ ఇండస్ట్రీస్ అన్నీ కూడా పెరిగినప్పటికీ స్టాక్ ఈ ఎన్టీపీసీ అండర్ పెర్ఫామ్ చేస్తూ వస్తుంది, బాగా వీక్గానే కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి లాంగ్ పొజిషన్స్ని అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసీ 155 రూపాయల నుంచి 120 రూపాయల వరకు పడింది. 120 ప్రస్తుతానికి లెవెల్స్లో చాలా స్ట్రాంగ్ చేసి సపోర్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న ఆగస్టు సెప్టెంబర్లో చూస్తే కనుక 120-125 దగ్గర బేస్ ఏర్పడింది. అక్కడి నుంచి ఒక 15-20% ర్యాలీ వచ్చింది. కరెక్ట్గా ఆ లెవెల్కి వచ్చినప్పుడు ఐఓసీ కొంచెం రికవరీ లక్షణాలు కనిపిస్తుంది. కాబట్టి ఒక పుల్ బ్యాక్ రికవరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఐఓసీలో. కానీ స్ట్రాంగ్ మొమెంటం అయితే మనకి కనిపించలేదు. మార్కెట్ ఏమాత్రం అనుకూలిస్తే ఒక 10-15% వరకు ఐఓసీలో బౌన్స్ బ్యాక్ చూడొచ్చు ఈ లెవెల్స్ నుంచి. ఓఎన్జీసీ ఇవాళ చూస్తే కనుక 128 రూపాయల్లో క్లోజ్ అయింది. ఈ స్టాక్ కూడా ఇంచుమించు ఒక 2-3% వరకు రికవర్ అయింది ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్. ఈ స్టాక్ ఒకసారి చూస్తే కనుక ఈ స్టాక్ కూడా గత 6 నెలలుగా అంటర్ పెర్ఫామ్ చేస్తూ వస్తుంది. ఈ మధ్య 150 రూపాయల నుంచి 120 రూపాయల వరకు పడింది. ఈ లెవెల్లో ఓఎన్జీసీ కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే 6 వారాల పాటు కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ తర్వాత 125 దగ్గర ఇంత క్రితం ఒక సపోర్ట్, అక్టోబర్లో ఒక సపోర్ట్ కనిపించింది, సెప్టెంబర్లో ఒక సపోర్ట్ కనిపించింది,
ఆల్మోస్ట్ ఒక ట్రిపుల్ బాటమ్ ప్యాటర్న్ ఏర్పడుతున్నట్టు కనిపిస్తుంది ఈ లెవెల్లో. కాబట్టి 125-120 లెవెల్స్ నుంచి ఓఎన్జీసీ బౌన్స్ బ్యాక్ వచ్చి ఒక 10-15% ఇక్కడ నుంచి ఒక చిన్న రికవరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ 5 స్టాక్స్ చూస్తే కనుక వీక్గా ఉన్న స్టాక్స్, వీక్గా ట్రెండ్ తర్వాత షార్ట్ టర్మ్లో చిన్న బౌన్స్ బ్యాక్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇందులో కొంచెం బెటర్ పిక్ చూస్తే కనుక మనకి జీ, ఓఎన్జీసీ, ఐఓసీ కొంచెం సపోర్ట్ లెవెల్స్ దగ్గర కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఒకసారి మన టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాం మనం. ఎస్ బ్యాంక్ 13.5% పైగా పడింది, వాళ్ళ 14% పడింది ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ నిన్న మీ కామెంట్ రావడం మనం చూసాము, నెగిటివ్ కామెంట్స్ రావడంతో నిన్న కూడా పడింది. ఇవాళ కూడా తన డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతూ వస్తుంది, కన్సర్న్స్ నుంచి ఇంకా బయటపడలేదు. ఎస్ బ్యాంక్ అన్లెస్ ఒక మేజర్ పాజిటివ్ డెవలప్మెంట్ వస్తే కానీ బౌన్స్ బ్యాక్ ర్యాలీ కనిపించట్లేదు. కానీ 35 లెవెల్స్ దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అనే విషయం మనకు తెలిసింది. ఇంత కొత్త కూడా చూస్తే కనుక ఎస్ బ్యాంక్ క్లోజర్ టు 35 లెవెల్స్లో ఒక స్ట్రాంగ్ రికవరీ చూస్తున్నాము. ఒకవేళ బహుశా ఈ 2-3 రోజుల్లో ఏమైనా కొంచెం ఫర్దర్ డిప్ వచ్చి 35 రూపాయల దగ్గర కనుక నిలబడితే అప్పుడు షార్ట్ టర్మ్ స్పెక్యులేటివ్ ట్రేడర్స్, రిస్క్ తీసుకునే ట్రేడర్స్ 35 దగ్గర కనుక సస్టైన్ అయ్యి కొంచెం నిలబడే లక్షణాలు కనిపిస్తే అప్పుడు లాంగ్ పొజిషన్ అటెంప్ట్ చేయొచ్చు. షార్ట్ టర్మ్కి స్పెక్యులేషన్ బైకి ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. హీరో మోటార్ కార్ప్ నెక్స్ట్ స్టాక్ ఇవాళ 2% వరకు పడింది, 2,287 రూపాయలు క్లోజ్ అయింది హీరో మోటార్ కార్ప్. ఒకసారి హీరో మోటార్ కార్ప్ చూస్తే కనుక టెక్నికల్గా బాగా వీక్గా ఉంది. ఈ గత 6 వారాలుగా చూస్తే కనుక 2,750 రూపాయల నుంచి 2,250 రూపాయల వరకు పడింది. కానీ కరెక్ట్గా ఇదే లెవెల్స్లో హీరో మోటార్ కార్ప్కి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే 4వ వారంలో చూస్తే కనుక వీక్లీ చార్ట్లో 2,250, 2,250 రూపాయల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తోంది. ఆ లెవెల్ నుంచి ఒక స్ట్రాంగ్ ర్యాలీ చూసాము హీరో మోటార్ కార్ప్. సో టెక్నికల్గా ఈ లెవెల్ దగ్గర కొంచెం ఓవర్సోల్డ్ పొజిషన్కి వస్తుంది. బాగా వీక్ ట్రెండ్ ఎక్స్టెండ్ అయింది కాబట్టి ఇక్కడ సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అయ్యే లక్షణాలు కనిపిస్తుంది హీరో మోటార్ కార్ప్. డీసెంట్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ, లో ఈక్విటీ, 0 డెట్ కంపెనీ, డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్న స్టాక్ హీరో మోటార్ కార్ప్ అన్న విషయం మనకు తెలిసింది. వేదాంత ఇవాళ 139 రూపాయల క్లోజ్ అయింది, 1.3% పడింది వేదాంత. వేదాంత బేసికల్గా ఒక అండర్ పెర్ఫామ్ చేస్తున్న స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక ఒకసారి ఈ మధ్యకాలంలో 160 రూపాయల నుంచి 130 రూపాయల వరకు పడింది. గత 6 వారాలుగా కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ వేదాంత. ఇక్కడ ఆగుతుందా అన్న అంశానికి వస్తే 135 ప్రస్తుతం లెవెల్స్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే 3వ వారం 4వ వారంలో సెప్టెంబర్ 1వ వారంలో చూస్తే కనుక వీక్లీ చార్ట్లో 130-135 లెవెల్స్ దగ్గర ఒక స్ట్రాంగ్ బాటం ఏర్పడింది కాబట్టి సో వేదాంత కూడా ఇక్కడ నుంచి కొంచెం ఏమాత్రం నిలబడితే కనుక 1-2 స్ట్రాంగ్ క్లోజింగ్ కనుక కనిపిస్తే మనకి లాంగ్ పొజిషన్ కంటే తీసుకోవచ్చు. ఒక 10-15% షార్ట్ టర్మ్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వేదాంతలో 130-135 లెవెల్స్ దగ్గర నుంచి. నెక్స్ట్ స్టాక్ ఇవాళ పడిపోయిన స్టాక్ చూస్తే కనుక భారతీ ఎయిర్టెల్ 440 రూపాయల్లో క్లోజ్ అయింది, 1.5% వరకు పడింది భారతీ ఎయిర్టెల్. భారతీ ఎయిర్టెల్ ఈ మధ్య చూస్తే కనుక మంచి యాక్టివిటీలో ఉండడం మనం చూస్తున్నాము, న్యూస్ బేస్డ్ బాగా కనిపిస్తోంది. ఈ స్టాక్ చూస్తే కనుక 330 రూపాయల నుంచి 480 రూపాయల వరకు పెరిగి లాస్ట్ వీక్ ఒక డౌన్వర్డ్ రివర్సల్ బార్ వీక్లీ చార్ట్లో ఏర్పడింది కాబట్టి షార్ట్ టర్మ్లో ఓవర్బాట్ పొజిషన్ నుంచి నార్మల్ ప్రాఫిట్ టెక్నికల్ నార్మల్ ప్రాఫిట్ బుకింగ్లో వచ్చి ఏర్పడుతుంది భారతీయ ఎయిర్టెల్. సో షార్ట్ టర్మ్ కొంచెం స్వల్ప కరెక్షన్లోకి కానీ కన్సాలిడేషన్లోకి కానీ వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది భారతీయ ఎయిర్టెల్. కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ లోయర్ రేట్ కొనుంటే 20-30% పెరిగింది కాబట్టి షార్ట్ టర్మ్ ప్రాఫిట్ కూడా బుక్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ ఇవాళ టాప్ లూజర్ చూస్తే కనుక ఇవాళ హిండాల్కో కూడా ఇంచుమించు 1.5% పైగా పడింది. ఓవరాల్గా హిండాల్కో చూస్తే కనుక గత 6 నెలలుగా జూన్ నుంచి చూస్తే సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. 110 రూపాయలు రెసిస్టెన్స్, 110 రూపాయలు టాప్ దగ్గర నుంచి 170-175 రూపాయలు బాటమ్ లెవెల్స్ మధ్యన ఊగిసలాడుతూ ఉంటుంది హిండాల్కో. ప్రస్తుతానికి ట్రెండ్ వీక్గానే కనిపిస్తుంది, సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. ఈ టాప్ 5 లూజర్స్లో చూస్తే కనుక హీరో మోటార్ కార్ప్ మటుకు కొంచెం 2,250 రూపాయల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు, షార్ట్ టర్మ్ ట్రేడర్స్ 2-5 లెవెల్స్ని కొంచెం అబ్జర్వ్ చేయవలసింది. ఏమాత్రం 2-5 పైన కనుక స్ట్రాంగ్ క్లోజింగ్ ఉంటే లాంగ్ పొజిషన్ని 80-50 రూపాయల కింద స్టాప్ లాస్ తోటి, అంటే ప్రైస్ మీద జనరల్గా 3% మించకుండా ఒక స్టాప్ లాస్ పెట్టి అటెంప్ట్ చేయొచ్చు హీరో మోటార్ కార్ని.
ఒకసారి మనం టాప్ మిగతా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ చూద్దాం, టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం. ఇవాళ ఇప్కా ల్యాబ్స్ 7.5% పెరిగింది. ఇవాళ 1,140 రూపాయల దగ్గర ఇప్కా ల్యాబ్స్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఇప్కా ల్యాబ్స్ చూస్తే టెక్నికల్గా బాగా బుల్లిష్గా కనిపిస్తుంది. 850 రూపాయల నుంచి కంటిన్యూస్గా ఇంచుమించు 1200 రూపాయల వరకు పెరగటం మనం చూస్తున్నాము. ఫార్మా స్టాక్స్లో చూస్తే కనుక ఇప్కా ల్యాబ్స్ టెక్నికల్గా బాగా స్థిరంగా బుల్లిష్గా కనిపిస్తుంది. ఇప్కా ల్యాబ్స్ ఒకసారి చూస్తే కనుక మనకి ఈ ఫార్మా స్టాక్స్లో రీజనబుల్ పీ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనుకోవచ్చు. అలాగే ఈ స్టాక్ చూస్తే కనుక ఓవరాల్గా ఫండ్ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక బాగా స్థిరమైన స్ట్రాంగ్ ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ ఇప్కా ల్యాబ్స్. తక్కువ ఈక్విటీ ఉన్న కంపెనీ, తక్కువ డెట్ ఉన్న కంపెనీ ఇప్కా ల్యాబ్స్, స్థిరంగానే కనిపిస్తుంది ఫండమెంటల్గా. మన్నపురం ఫైనాన్స్ 165 రూపాయల దగ్గర ఇంచుమించు 6% పెరిగింది మన్నపురం ఫైనాన్స్. ఓవరాల్గా ఎన్బిఎఫ్సీస్ స్ట్రాంగ్గా ఉండడం మనం చూస్తున్నాము. అందులో మన్నపురం కూడా మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాము చాలా స్ట్రాంగ్గా ఉన్న విషయము. ఈ మధ్య చూస్తే కనుక 175 రూపాయల నుంచి 150 రూపాయల వరకు పడి ఈ 2 వారాల్లో స్థిరంగా క్లోజ్ అయింది. షార్ట్ టర్మ్ చూస్తుంటే మన్నపురం ఫైనాన్స్ పాజిటివ్గా కనిపిస్తోంది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక హెచ్డిఎఫ్సి ఏఎంసి 5% వరకు పెరిగింది. హెచ్డిఎఫ్సి ఏఎంసి చూస్తే కనుక హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఈ స్టాక్ కూడా ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. లోయర్ రేట్ నుంచి షార్ట్ టర్మ్లో 3,800 నుంచి 2,900 వరకు తగ్గింది హెచ్డిఎఫ్సి ఏఎంసి. ఈ లెవెల్లో చూస్తే కనుక 2,900-3,000 మధ్యన చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి. స్ట్రాంగ్ కంపెనీ అన్న విషయం మనకు తెలిసిందే, స్ట్రాంగ్ బ్రాండ్ అన్న విషయం మనకు తెలిసిందే. ఈ స్టాక్ చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ రిటర్న్, రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తున్న కంపెనీ హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, డెట్ ఫ్రీ కంపెనీ, మంచి డివిడెండ్ ఇస్తున్న కంపెనీ. కాకపోతే వాల్యుయేషన్ సైడ్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక స్ట్రాంగ్ ఉంది. టెక్నికల్గా చూస్తే కనుక ఫండమెంటల్గా ఎక్స్పెన్సివ్గా ఉన్న టెక్నికల్గా ఈ లెవెల్లో సపోర్ట్ కనిపిస్తుంది. ఏమాత్రం ఈ 3,000 రూపాయల పైన ఇవాళ రేపు ఎల్లుండి నిలబడి మార్కెట్ కనుక కొంచెం అనుకూలిస్తే మొన్నటి హై ఒక 10-15% వరకు 1-2 మంత్స్లో బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక అదాని గ్రీన్ ఎనర్జీ 4% పైగా పెరిగింది అదాని గ్రీన్ ఎనర్జీ. అదాని గ్రీన్ కూడా ఒకసారి మనం టెక్నికల్గా చూద్దాం ఏ విధంగా ఉందని. అదాని గ్రీన్ ఎనర్జీ చూస్తే కనుక ఓవరాల్గా ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన విషయం మనకు తెలిసింది. షార్ట్ టర్మ్లో చూస్తే మన సెప్టెంబర్లో 50 రూపాయల నుంచి 140 రూపాయల వరకు పెరిగింది అదాని గ్రీన్. ప్రస్తుతానికి స్ట్రాంగ్గా కనిపిస్తోంది అదాని గ్రీన్. బాగా రన్అప్ వచ్చి కొంచెం ఓవర్ బాట్ లక్షణాలు కనిపించినా స్థిరంగా కనిపిస్తోంది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ టాప్ గెయినర్లో ఇంచుమించు 4.5% పైగా పెరిగిన స్టాక్ ఇవాళ అశోక బిల్డ్కాన్ చూస్తే కనుక ఒకప్పుడు మనకి బాగా పెరిగిన విషయం మనకి తెలిసిందే. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక అశోక బిల్డ్కాన్ కరెక్షన్ ట్రెండ్లో ఉంది. 150 రూపాయల నుంచి అశోక బిల్డ్కాన్ 90 రూపాయల వరకు పడింది. ప్రస్తుతానికి 90-95 రూపాయల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సెప్టెంబర్లో ఒక బాటం ఏర్పడింది, నవంబర్లో ఈ లెవెల్లో బాటం ఏర్పడింది. ఆల్మోస్ట్ ట్రిపుల్ బాటం ప్యాటర్న్ ఏర్పడుతున్నట్టు కనిపిస్తుంది అశోక బిల్డ్కాన్. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఏమాత్రం నిలబడింది అంటే కనుక ఇక్కడ నుంచి షార్ట్ టర్మ్ అప్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఫండమెంటల్గా అంత స్ట్రాంగ్గా లేకపోయినా అశోక బిల్డ్కాన్ ఓవరాల్గా టెక్నికల్గా బాగా కన్సాలిడేషన్ అయ్యి కొంచెం సపోర్ట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి రిస్కీ ఇన్వెస్టర్లు కొంచెం 90 రూపీస్ కింద స్టాప్ లాస్ పెట్టి కన్సల్ట్ చేయొచ్చు అశోక బిల్డ్కాన్ని. అలాగే ఒకసారి నెక్స్ట్ టాప్ 5 చూద్దాం. నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ స్ట్రాంగ్ కంపెనీ, 4% పైకి పెరిగింది. లక్స్ ఇండస్ట్రీ 1400 రూపాయల దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఎన్ఐటి టెక్నాలజీస్ అనదర్ స్ట్రాంగ్ కంపెనీ, బిర్లా కార్పొరేషన్ అనదర్ స్ట్రాంగ్ కంపెనీ, హెచ్ఈజి అనదర్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ కంపెనీ, ఆదిత్య బిర్లా, అరవింద ఫార్మా, గాడ్రేజ్ కన్స్యూమర్, ఇవన్నీ కూడా డీసెంట్గా పెరిగిన స్టాక్స్. టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాం. ఐనాక్స్ విండ్ వీక్ ఫండమెంటల్స్ కంపెనీ, స్టెర్లైట్ టెక్నాలజీస్ అండర్ పర్ఫామ్ చేసిన స్టాక్, అలహాబాద్ బ్యాంక్ అంత యాక్టివిటీ లేని పిఎస్యూ బ్యాంక్, పీసీ జ్యువెలర్ బోరల్గా కన్సర్న్స్ ఉన్న స్టాక్ అనే విషయం తెలిసిందే, ఎస్ఆర్ఈ ఇన్ఫ్రా
అది కూడా కొంచెం బాగా వీక్గా ఉన్న స్టాక్. సీజీ పవర్, జైన్ ఇరిగేషను, దివాన్ హౌసింగ్, రిలయన్స్ క్యాపిటల్, నెట్వర్క్ 18, రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్, ఈ టాప్ లూజర్స్ చూస్తే కనుక అన్నీ ఇవాళ 4-6% వరకు పడిన స్టాక్స్. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫండమెంటల్గా వీక్గా ఉన్న స్టాక్సే. సో ఫండమెంటల్గా వీక్గా ఉన్న స్టాక్స్ అన్నీ కూడా ఇంచుమించు 5-6% వరకు ఇవాళ పడ్డాయి. సో ఇవి మార్కెట్లో ఇవాళ మేజర్ యాక్టివిటీ. మనం కొన్ని ఏ గ్రూప్లో చెప్పుకున్న కొన్ని మంచి స్టాక్స్, బి గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ కొన్ని ఏవైతే మంచిగా చెప్పుకున్నామో వాటిని లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. సో మార్కెట్ ఇవాళ కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యి కొంచెం పాజిటివ్ ఇండికేషన్స్ కనిపించింది, కానీ అప్పుడే బై సిగ్నల్ వచ్చిందని చెప్పలేము. అట్లీస్ట్ రేపు ఎల్లుండి మూమెంట్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసి స్టడీ ట్రెండ్ కనిపిస్తే అప్పుడు షార్ట్ టర్మ్ లాంగ్ పొజిషన్స్ కొంచెం అగ్రెసివ్గా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.